హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ ఛాయిస్ అకాడమీ. మనము ప్రీవియస్ క్లాస్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ టాప్ 20 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ నుంచి ఇప్పటి వరకు 6 మోడల్ పేపర్స్ కంప్లీట్ చేశాము. ఇప్పుడు మనము 7వ మోడల్ పేపర్ స్టార్ట్ చేయబోతున్నాము. ఈ వీడియోలో 7th మోడల్ పేపర్లో ఉన్నటువంటి మొదటి 25 ప్రశ్నలు, అంటే ఏపీ హిస్టరీకి సంబంధించినవి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. చూడండి, మనము చెప్పుకునేటువంటి మోడల్ పేపర్స్ అనేవి మార్కెట్లోకి మనము రిలీజ్ చేయడం జరిగింది. టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్. ఈ 2 బుక్స్ అనేవి హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి. ఈ బుక్స్లో ఉన్నటువంటి ప్రతి బిట్ను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేవి రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మనకు ఎగ్జామ్ వరకు కంటిన్యూస్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ను దృష్టిలో పెట్టుకొని మనము ఆల్రెడీ ఇప్పటి వరకు 6 వీడియోస్, 6 మోడల్ పేపర్కి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాము. ఇది మనము 7th మోడల్ పేపర్. ఓకేనా? ఈ బుక్స్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని 9100140284 ఈ నెంబర్కి కనుక మీరు వాట్సాప్లో మీ యొక్క అడ్రస్ పంపిస్తే ఈ బుక్స్ మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది. వీటితో పాటు మనకు 2nd పేపర్లో కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి పూర్వి పబ్లికేషన్స్ నుంచి మ్యాగజైన్స్ అనేవి మార్కెట్లోకి అనిల్ సార్ రిలీజ్ చేశారు. ఈ మ్యాగజైన్స్ అనేవి తెలుగు మీడియంలో ఎవరైతే గ్రూప్ 2 మెయిన్స్ రాస్తున్నారో ఆ అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగకరం. మనకి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మే నెల నుంచి సెప్టెంబర్ వరకు రిలీజ్ చేశారండి. ప్రస్తుతానికి 5 నెలలకు సంబంధించినవి ఉన్నాయి. ఈ మ్యాగజైన్స్ కూడా మీకు కావాలి అంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని 9100140284 ఈ నెంబర్కి పంపిస్తే మీ ఇంటి వద్దకే ఈ మోడల్ పేపర్స్, ఈ మ్యాగజైన్స్ పంపించడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు మనము 7th మోడల్ పేపర్లో ఉన్నాము. 1 to 25 ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1, ఈ కింది వ్యాఖ్యలలో సరికానిది గుర్తించండి, రాంగ్ ఏంటని అడుగుతున్నారు. చూడండి, ఆంధ్రప్రదేశ్లో తొలి మానవుడు కృష్ణా గోదావరి తీరంలో నివసించాడు. కరెక్టే, కృష్ణా గోదావరి తీరంలోనే తొలి మానవుడు జీవించినట్లు అనేక ఆనవాళ్ళు లభ్యమయ్యాయి. కృత్రిమ గృహ నిర్మాణం మధ్య శిలాయుగంలో ప్రారంభమైంది. కృత్రిమ గృహాలు అనేవి మధ్య శిలాయుగంలోనే స్టార్ట్ అయ్యాయి. కుమ్మరి చక్రము ప్రాచీన శిలాయుగం నుంచి వినియోగంలోకి వచ్చింది. చూడండి, కుమ్మరి చక్రము అనేది ప్రాచీన శిలాయుగం నుంచి కాదు, నవీన శిలాయుగం నుంచి వినియోగంలోకి వచ్చింది, కాబట్టి ఇది రాంగ్. మధ్య శిలాయుగానికి చెందిన పనిముట్లను సూక్ష్మ శిలలు అంటారు. కరెక్టే, మనకు 1, 2, 4 ఇవి కరెక్ట్. ప్రశ్నలు ఏమడిగారు, సరికానిది ఏంటని అడిగారు. సరికానిది 3వది ఆప్షన్ సి. మనకి 1వ ప్రశ్నకు ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, శాతవాహనుల కాలంలో సిద్ధ సైన్యాన్ని ఈ విధంగా పిలిచేవారు. చూడండి, సిద్ధ సైన్యము ఆ కాలంలో కటకము అని పిలిచేవాళ్ళు. స్కందవారము అంటే తాత్కాలిక సైనిక శిబిరం. స్కందవారము తాత్కాలిక శిబిరము, మనకి సిద్ధ సైన్యాన్ని కటకం అని పిలిచేవాళ్ళు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 3, ఆచార్య నాగార్జునుడి ఏ గ్రంథము వలన మహాయాన బౌద్ధ విషయాలు తెలుస్తున్నాయి? మహాయానము, మనకి హీనయానము మహాయానము బౌద్ధంలో 2 శాఖలు. మనకి మహాయానము విషయాలు తెలిసేది ఆచార్య నాగార్జునుడి యొక్క ప్రజ్ఞాపారమిత శాస్త్రము. మహాయానానికి ఎంతో కీలకమైనటువంటి గ్రంథము ప్రజ్ఞాపారమిత శాస్త్రము, ఆచార్య నాగార్జును రచించాడు. 3వదానికి ఆన్సర్ సి. క్వశ్చన్ నెంబర్ 4, ప్రతిపాదన కారణం. ఇలాంటి ప్రశ్నలు మనకి ఇచ్చినప్పుడు ప్రతిపాదన సరైనదా, కారణం సరైనదా, రెండూ సరైనవైతే ప్రతిపాదించిన దానికి ఇచ్చిన కారణము మ్యాచ్ అవుతుందా లేదా అని చూసి మనం సమాధానం పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ప్రశ్నలు మనకి ఎగ్జామ్ అడిగే అవకాశం ఉంది. ఇటీవల లాస్ట్ టైం మనకు గ్రూప్ 1 మెయిన్ ప్రిలిమ్స్లో కానివ్వండి, గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కానివ్వండి, ఇలాంటి ప్రశ్నలు మనకు ఎదురయ్యాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ప్రతిపాదన, శాతవాహనుల కాలంలో బౌద్ధ మతం
ఉచ్చ దశకు చేరింది. కరెక్టే, బౌద్ధ మతము మంచి స్థాయిలో ఉంది. శాతవాహనుల రాజులు వైదిక మతం అవలంబించినప్పటికీ రాణులు పాటించారు, సాధారణ ప్రజలు కూడా బౌద్ధ మతాన్ని విశేషంగా ఆదరించారు. ఇది కరెక్ట్. శాతవాహనుల కాలం నాటి చిత్రలేఖనాలు అజంతా గుహలలో కలవు. ఆ కాలంలో ఉన్న చిత్రలేఖనాలు అజంతా గుహలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ అజంతా గుహల్లో ఉన్న చిత్రలేఖనాలు బౌద్ధ మతం ఉచ్చ దశకు చేరడానికి ఎలాంటి సంబంధం లేదు. రెండు విడివిడిగా సరైనవి, కానీ ఏ మరియు ఆర్ రెండు నిజం, కానీ ఏకు ఆర్ సరైన వివరణ కాదు. నాలుగో దానికి ఆన్సర్ బి. క్వశ్చన్ నెంబర్ 5. శాతవాహనుల నాటి నిగమ సభను ప్రస్తావించిన శాసనం ఏది? చూడండి, నిగమ సభ, నిగమ సభ పట్టణ పరిపాలన గురించి తెలియజేస్తుంది. ఆ కాలంలో పట్టణములను నిగమములు అంటారు. ఈ నిగమములు పట్టణాల గురించి తెలియజేసేటువంటి శాసనం బట్టి ప్రోలు శాసనం. అదే మనకు గ్రామాల గురించి గుల్మిక మేకధోని శాసనం. ఐదో దానికి ఆన్సర్ సి. క్వశ్చన్ నెంబర్ 6. అస్మక రాజైన శాతకర్ణి చేతిలో కళింగ ప్రభు కారావేలుడు పరాజితుడైనట్లు తెలిపే జాతక సాహిత్యము. అస్మకరాజు చేతిలో కళింగ కారావేలుడు ఓడిపోయినట్లు ఏ శాసనం తెలియజేస్తుంది అంటే చుల్ల కళింగ జాతక మనకు తెలియజేస్తుంది. ఆరో దానికి బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. దక్షిణ భారతదేశంలో మొట్టమొదట హిందూ దేవాలయం నిర్మించింది ఎవరు? మన దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి హిందూ దేవాలయం నిర్మించింది ఇక్ష్వాకులు. ఇక్ష్వాకుల కాలంలో హిందూ దేవాలయ నిర్మాణం అనేది స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఇహుబల శాంతముడి కాలంలో అనేక నిర్మాణాలు జరిగాయి. ఏడో దానికి ఆన్సర్ బి. మనకు వాసిష్ఠపుత్ర శ్రీ శాంతమూలుడు, వీరపురుషదత్తుడు, ఇహుబల శాంతమూలుడు, రుద్రపురుషదత్తుడు వీళ్ళు ఇక్ష్వాకుల రాజులు. ఇక్ష్వాకుల కాలంలో ఘంటశాల అనేది ఏంటి? ఘంటశాల అనేది ఆ కాలంలో ఉన్న ప్రధాన వర్తక కేంద్రమా, ప్రధాన ఓడరేవా, ప్రధాన పంటనా, ప్రధాన దేవాలయమా? అంటే ఆ కాలంలో ఘంటశాల అనేది ప్రధాన ఓడరేవుగా వాణిజ్యం విషయంలో కీలక పాత్ర పోషించినది. కాబట్టి ఘంటశాల ప్రధాన ఓడరేవు. ఎనిమిది దానికి ఆన్సర్ బి. క్వశ్చన్ నెంబర్ 9. మొదటి మాధవ వర్మ, మొదటి గోవింద వర్మ, రెండో మాధవ వర్మ, రెండవ విక్రమేంద్ర వర్మ. మనకు విష్ణుగుణుల రాజుల గురించి ఇచ్చారు. ఇందులో మొదటి మాధవ వర్మ దివ్య పరీక్షల ద్వారా నిష్పక్షపాతమైన న్యాయాన్ని అందించేవాడు. మొదటి మాధవ వర్మ దివ్య పరీక్షలు చేసేవాళ్ళు ఆ కాలంలో. మొదటి గోవింద వర్మ ఇంపార్టెన్స్ ఏంటి? ఈయన బౌద్ధ మతాభిమాని అయిన వైష్ణవ మతస్థుడు అయినప్పటికీ బౌద్ధ మతాన్ని గౌరవించాడు. రెండో మాధవ వర్మ విష్ణుగుణంలో గొప్పవాడు. రెండో మాధవ వర్మ 11 అశ్వమేధ, 16 రాజసూయ యాగాలు నిర్వహించాడు. రెండవ విక్రమేంద్ర వర్మ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినది రెండవ విక్రమేంద్ర వర్మ. 1, 3, 4, 2 ఆప్షన్ సి. మనకు 9 దానికి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. మొదటి గోవింద వర్మ భార్య పరమ భట్టారికా మహాదేవి ఏ ప్రాంతంలో గోవిందరాజు విహార నిర్మించినది? మొదటి గోవింద వర్మ భార్య ఎక్కడ గోవింద విహార నిర్మించింది అంటే ఇంద్రపాల నగరంలో. 10 దానికి ఆన్సర్ ఏ. క్వశ్చన్ నెంబర్ 11. తూర్పు చాళుక్యులలో చివరి వాడు ఎవరు? తూర్పు చాళుక్యులు మనకి ఇంపార్టెంట్ అండి, అనేక మంది రాజులు ఉంటారు మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో చివరి వాడు ఎవరు? 7వ విజయాదిత్యుడు. తర్వాత చోళరాజ్యంలో కలిసిపోవడము ఇవన్నీ జరిగాయి. చివరివాడు 7వ విజయాదిత్యుడు. 11 దానికి ఆన్సర్ బి. క్వశ్చన్ నెంబర్ 12. తూర్పు చాళుక్య కాలంలో రేవు పట్టణాలు మరియు రేవు పట్టణం పేరును జతపరచండి. ఆ కాలంలో విశాఖపట్నాన్ని కులుత్తోంగ చోళపురం అని పిలిచేవాళ్ళు, మోటుపల్లిని దేశీయ కొండపట్నం అని పిలిచేవాళ్ళు, ఘంటసాలను చోళ పాండ్యపురం. గుర్తుపెట్టుకోండి, విశాఖపట్నం కులుత్తోంగ చోళపురం. మనకు కులుత్తోంగ చోళుడు ఉన్నాడు కదా, చోళ చాళుక్య రాజ్యాన్ని కలిపి పరిపాలించిన రాజు,
ఆయన పేరు మీదుగా కులుత్తుంగ చోళపురం, అదే నేటి విశాఖపట్నం. ఘంటసాల చోళపాండ్యపురం. మోటుపల్లి దేశీయకొండ పట్నం. మనకు 3, 2, 1 12 దానికి ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. పంచారామాలు అనేవి ఏ రాజవంశానికి చెందిన శైవ క్షేత్రాలు? పంచారామాలు మనకు మొదటి చాళుక్యుడి కాలంలో ద్రాక్షారామం, సోమారామం, అమరారామం, క్షీరారామం ఇలా ఉంటాయి దేవాలయాలు. అవి ఎక్కడున్నాయి? ఎవరి కాలానికి సంబంధించినవి? తూర్పు చాళుక్యులకు సంబంధించినవి. 13 దానికి ఆన్సర్ సి. క్వశ్చన్ నెంబర్ 14. ఏ శాసనం ప్రకారము వేంగి పల్లవ రాజ్యాలు మధ్యన గల కందుకూరు నుండి నెల్లూరు వరకు గల బోయరాజులను సామంత రాజులుగా చేసుకున్నారని తెలుస్తుంది? చూడండి, వేంగి పల్లవ రాజ్యాలు కందుకూరు నుండి నెల్లూరు వరకు గల బోయరాజులను సామంతులుగా చేసుకున్నట్టు మనకు తెలియజేసేది విప్పర్ల శాసనం. విప్పర్ల శాసనంలో ఆ విషయం మనకు తెలుస్తుంది. 14 దానికి ఆన్సర్ డి. క్వశ్చన్ నెంబర్ 15. చాళుక్య చోళులకు నామమాత్రపు సామంతులుగా ఉండి వేంగి రాజ్యాన్ని పరిపాలించింది. చాళుక్యులకి చోళులకి నామమాత్రపు సామంతులుగా ఉండి ఆ కాలంలో వేంగి రాజ్యాన్ని పరిపాలించింది ఎవరంటే వెలనాటి చోళుడు. వెలనాటి చోళుడు. 15 దానికి ఆన్సర్ డి. క్వశ్చన్ నెంబర్ 16. ఈ కింది స్టేట్మెంట్లలో సరికానిది గుర్తించండి. సరికానిది కాకతీయుల కాలంలో ప్రధానంగా అభివృద్ధి చెందిన నృత్య వినోదం తోలు బొమ్మలాట. కరెక్టే. కాకతీయుల కాలంలో పేరుగాంచిన నృత్యం పేరిని. కరెక్టే. కాకతీయుల కాలంలో చిత్రకళకు మరొక పేరు నవకాశి. ఆ కాలంలో చిత్రకళను నవకాశి అని పిలిచేవాళ్ళు. కాకతీయుల కాలంలో చిత్రలేఖనంలో ప్రసిద్ధి పొందిన మహిళ మాచెల్ దేవి. మనకి 4 కూడా సరైనవే. ఇక్కడ మనకి ఏబిసిడీలు అన్నీ కూడా సరైనవే. ఓకే, క్వశ్చన్ నెంబర్ 17. జతపరచుము. ముసునూరి నాయకులు ఆధారాలు ప్రోలయ నాయకుడు, కాపయ నాయకుడు, చోడభక్తిరాజు అని తల్లి. మనకి ఇక్కడ చూడండి, వాటికి సంబంధించిన శాసనాల గురించి అడిగారు. ప్రోలయ నాయకుడు విలాస తామ్ర శాసనం, కాపయ నాయకుడు పోలవరం శాసనం, ఆ తర్వాత చోడభక్తిరాజు పెంతపాడు శాసనం, అని తల్లి కలువ చెరువు శాసనం. మనకు 1, 2, 3, 4 ఇదిగోండి. 17 దానికి ఆన్సర్ సి. క్వశ్చన్ నెంబర్ 18. ఈ క్రింది వ్యాఖ్యలలో సరికానిది గుర్తించండి. మనకు సరైనది అడిగారా సరికానిది అడిగారా చూసుకోవాలి. అందులో క్వశ్చన్ నెంబర్ 18లో రాంగ్ స్టేట్మెంట్ ఏంటని అడిగారు. వేదవాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకం రాశాడు. కరెక్టే. సర్వేశ్వర శతకం రాసింది అన్నమయ్య. మార్కండేయ పురాణం రచించింది మారణ. దశకుమారి చిత్రం రచించింది కేతన. క్రీడా విరామాన్ని రాసినది వినుకొండ వల్లభామాత్యుడు. వినుకొండ వల్లభామాత్యుడు క్రీడా విరామం రచించాడు. ఆ కాలం నాటి మనకు కాకతీయుల కాలం నాటి సాంఘిక పరిస్థితుల గురించి తెలియజేసే ముఖ్యమైన గ్రంథం అది. మనకు 18 దానికి ఆన్సర్ డి. సరికానిది అడిగారు. క్రీడాభిరామం వినుకొండ వల్లభామాతుడు రాశాడు, మారణ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. ఈ కింది వాటిలో రామప్ప గుడి లేదా రుద్రేశ్వరాలయం ఎక్కడ కలదు? చూడండి, కాకతీయుల కాలంలో గొప్పవాడు గణపతి దేవుడు. ఈ గణపతి దేవుడి యొక్క సేనాని రేచర్ల రుద్రుడు. ఎవరండి గణపతి దేవుని సేనాని? రేచర్ల రుద్రుడు. రేచర్ల రుద్రుడు రామప్ప గుడిని కట్టించాడు పాలంపేట వరంగల్లో 1913లో. 2021లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ గుర్తింపును ఈ రామప్ప టెంపుల్ అనేది పొందినది. ఓకే, 19 దానికి ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఈ కింది వాణిలో ప్రోలయ వేమారెడ్డి బిరుదులు గుర్తించండి. ప్రోలయ వేమారెడ్డి రెడ్డి రాజుల్లో ధర్మ ప్రతిష్టాగురు, నిస్సీవు భూదాన పరశురామ, అపరిమిత భూదాన పరశురామ, మ్లేచ్లాబ్ది
కుంబోద కరెక్టే. మనకు ఇవన్నీ కూడా ప్రోలయ వేమారెడ్డి యొక్క బిరుదులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21, శ్రీనాథుడు కాశీఖండము అనే గ్రంథాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు? చూడండి, శ్రీనాథుడు రెడ్డి రాజుల్లో పెదకోమటి వేమారెడ్డి ఆ స్థానంలో ఉండేవాడు. శ్రీనాథుడు కాశీఖండము అనే గ్రంథాన్ని వీరభద్రారెడ్డికి అంకితం ఇచ్చాడు. వీరభద్రారెడ్డి, ఈయన కూడా రెడ్డి రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు, వీరభద్రారెడ్డికి అంకితం ఇచ్చడానికి ఆప్షన్లు ఇవి లేదు. కొంచెం ఇది ఒకసారి చూసుకోండి. కాశీఖండాన్ని రచించింది మనకి శ్రీనాథుడు, దాన్ని ఎవరికి అంకితం ఇచ్చారు? వీరభద్రారెడ్డికి అంకితం ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22, రెడ్డి రాజుల మొదటి రాజధాని ఏది? రెడ్డి రాజుల యొక్క మొదటి రాజధాని అద్దంకి. అద్దంకి అనేది రెడ్డి రాజుల యొక్క మొదటి రాజధాని. ఆ తర్వాత కొండవీడు, రాజమండ్రి, ఇవి కూడా వారి యొక్క రాజధానులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23, విజయనగరానికి సంబంధించిన ప్రశ్న ఇది. విజయనగరానికి సంబంధించి మనకు దేవాలయాల గురించి ఇచ్చారు. అందులో చూడండి, కృష్ణాలయము అనేది హంపిలో ఉంది. కృష్ణాలయంలోనే శ్రీకృష్ణ దేవరాయలు బాలకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విరూపాక్ష దేవాలయం, విజయనగరంలో మొదటి దేవాలయం విరూపాక్ష దేవాలయం. విరూపాక్ష దేవాలయం అనేది విరూపాక్ష దేవాలయం విజయనగర కాలంలో మొదటి దేవాలయం. హజరా రామస్వామి ఆలయం, ఈ దేవాలయ గోడలపై రామాయణ గ్రంథాలను చిత్రీకరించారు. మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం ఈ దేవాలయాల గురించి డీటెయిల్గా. ఆ తర్వాత విఠలాలయం, దీనికి ఉన్న మరొక పేరు సప్తస్వర దేవాలయం. 1, 2, 3, 4 ఆప్షన్ సి. 23 దానికి ఆన్సర్ సి. క్వశ్చన్ నెంబర్ 24, నాగులాపురం రెండవ హేర రాయలు జైన దేవాలయం పార్శ్వనాథ దేవాలయం ఏంటో చూద్దాం. నాగులాపురం, శ్రీకృష్ణ దేవరాయలు తన తల్లి పేరు మీద ఒక పట్టణాన్ని నిర్మించారు, నాగులాంబ. ఆమె పేరు మీదుగా నాగులాపురం అనే దాన్ని శ్రీకృష్ణ దేవరాయలు గారు నిర్మించారు. రెండవ హరియర్ రాయలు, శ్రీశైలము ఏదైతే ఉందో ఆ శ్రీశైల దేవాలయానికి ముక్కపండప్ప నిర్మించింది రెండవ హరిహర రాయలు. జైన దేవాలయం, కుంత అనే ప్రదేశంలో ఇరుగప్ప దండనాథుడు నిర్మించారు. పార్శ్వనాథ దేవాలయం, పార్శ్వనాథ దేవాలయాన్ని రెండవ దేవాలయం నిర్మించారు. మనకు ఆన్సర్ బి. 1, 2, 3, 4 24కి ఆన్సర్ బి. క్వశ్చన్ నెంబర్ 25, మనకి విదేశీ యాత్రికులు రాయబారులు ఇంపార్టెంట్ అండి. మనకి ఈ రాయబారులు మనకు మొన్న గ్రూప్ 1 ఫిలిమ్స్లో కూడా అడిగారు, అదేంటో చూద్దాం. డొమింగో ఫేస్, శ్రీకృష్ణ దేవరాయలు, మనకు తెలిసింది శ్రీకృష్ణ దేవరాయల యొక్క భౌతిక స్వరూపాన్ని గురించి, శ్రీకృష్ణ దేవరాయల యొక్క గొప్పతనాన్ని గురించి వర్ణించినది డొమింగో ఫేస్. అబ్దుల్ రజాక్ రెండవ దేవరాయల కాలంలో వచ్చాడు. ఈయన విజయనగరాన్ని సందర్శించినటువంటి ఏకైక ముస్లిం రాయబారి, ఏకైక ముస్లిం రాయబారి అబ్దుల్ రజాక్. ఆ తర్వాత ఇబన్ బటుటా మొదటి హరిహర రాయల కాలంలో వచ్చాడు. విజయనగరాన్ని సందర్శించినటువంటి మొట్టమొదటి విదేశీ యాత్రికుడు ఎవరంటే ఇబన్ బటుటా. ఆ తర్వాత న్యూనిజ్ అనే అతను అచ్యుత రాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించారు. శ్రీకృష్ణ దేవరాయల యొక్క భౌతిక స్వరూపాన్ని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన యొక్క విజయాల గురించి డొమింగో ఫేస్ తెలియజేశారు. విజయనగరాన్ని సందర్శించిన ఏకైక ముస్లిం రాయబారి అంటే అబ్దుల్ రజాక్. ఆయన ఎవరి పరిపాలన కాలంలో వచ్చారు? రెండవ దేవరాయల కాలంలో వచ్చాడు. విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించినటువంటి మొట్టమొదటి విదేశీ యాత్రికుడు ఇబన్ బటుటా మొదటి హరిహర రాయల కాలంలో వచ్చాడు. న్యూనిజ్ అచ్యుత రాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించడం జరిగింది. 1, 2, 3, 4 ఆప్షన్ డి. ఇవి మనకు మొదటి 25 ప్రశ్నలు ఏపీఎస్టీకి సంబంధించినవి. మనము నెక్స్ట్ వీడియోలో మిగిలిన ప్రశ్నలను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ కూడా మనం అప్లోడ్ చేస్తున్నాము, ఆ వీడియోస్ కూడా చూడండి. మరియు
ఎకానమీకి సంబంధించి తెలుగు అకాడమీలో ఉన్న అంశాలను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అనేవి మనము 31 వీడియోలు అనేవి అప్లోడ్ చేశాము. ఇవన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఈ మ్యాగజైన్స్ మరియు మోడల్ పేపర్స్, పేపర్ 1 పేపర్ 2కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్, మరియు మనము పూర్వీ పబ్లికేషన్స్ నుంచి మ్యాగజైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాగజైన్స్ రిలీజ్ చేశామండి. ఈ మ్యాగజైన్స్ అనేవి కూడా మీ ఇంటి వద్ద పంపించడం జరుగుతుంది. ఎవరైనా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ మిత్రులు మీ ఇంటి వద్దకి పోస్ట్ రూపంలో కావాలి అనుకుంటే మీ డీటెయిల్ అడ్రస్ని 9100140284 ఈ నెంబర్కి పంపించండి. మీ ఇంటి వద్దకే పోస్టుల ద్వారా వీటిని పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.